ఓన్లీ రికగ్నిషన్ ప్రాబ్లమే, సర్టెన్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు ఇక్కడ డిసప్రూవల్ లెటర్ ఇస్తారు రెక్టిఫై చేసుకోమని. అందులో మనకి వచ్చింది ఏంటంటే కెమెరా సిస్టమ్, కెమెరా కనెక్టివిటీ, తర్వాత ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ సిస్టమ్లో ఈ రెండింటిలో వాళ్ళు గమనించి ఇది డిసప్రూవల్ లెటర్ ఇచ్చారు. దాన్ని మేము రెక్టిఫై చేసుకోవడానికి మనకు అప్పీల్ చేసుకోమంటారు. దాన్ని అప్పీల్ చేసుకోవడం అయిపోయింది, ఆల్రెడీ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ అయిపోయినాయి, కాలేజీ కనెక్టివిటీ కూడా అయిపోయింది. తర్వాత అందరు ఇప్పుడు ఆధార్ బేస్డ్ మోర్ దెన్ 90% అటెండెన్స్ ఈ ఆధార్ బేస్డ్ ఎనేబుల్ తోనే వెళ్తుందన్నమాట. ఇదంతా టోటల్లీ ఇదంతా డిఎంఏకి, తర్వాత ఢిల్లీ పోర్టల్ కూడా వెళ్ళిపోతాం. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు చూసుకోవడానికి వీలు ఉంటుంది అన్నమాట. క్లాసెస్ ఇవన్నీ, తర్వాత ల్యాబ్స్ ఎట్లా ఉన్నాయి కూడా డైరెక్ట్గా చూసుకోవడానికి ఉంటుంది డాష్ బోర్డ్. అంతే తప్ప దీన్ని మేము రెక్టిఫై చేసిన తర్వాత అప్పీల్ చేసుకున్న కొన్ని రోజులకి మళ్ళీ మనకి అప్రూవల్ వస్తుంది. సరే, ఈ డాక్టర్స్ అనేది విద్యా వ్యవస్థకు ఇక్కడ ఉండే ఫ్యాకల్టీ కానీ వసతులు కానీ అన్ని ఉన్నాయా? ఫ్యాకల్టీ అంతా ఓకే, కానీ కొంత పర్సంటేజ్ ఉంటుంది అందరు కొంచెం ట్రాన్స్ఫర్స్, కొంచెం కొత్త వాళ్ళు రావడం. ఈ మధ్యకాలంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాయిన్ అయ్యారు కాబట్టి ఆ ఫ్యాకల్టీ కోసం అంతగా మనం భయపడాల్సింది. ఈ ఫ్యాకల్టీ విషయంలో రెక్టిఫై అయిపోయింది, ఇంకా కొన్ని ఉన్నాయి, అది మేము డిఎంఈ కూడా రిప్రజెంట్ చేస్తాం. అది త్వరలోనే మాకు అది కంప్లీట్ అయింది. మెయిన్గా ఫోకస్ చేసింది కెమెరా సిస్టమ్ అండ్ ఆధార్ ఎనేబుల్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్. అంటే ఇయర్ అడ్మిషన్స్ నడుస్తున్నాయి సార్? అడ్మిషన్కి ఉంటాయి, అడ్మిషన్ దీనికి సంబంధం లేదు, రికగ్నేషన్ ఇది. ఓకే, బ్యాచ్ రికగ్నేషన్, అది రేపు అవసరం లేని అయిపోయిన లోపల వీళ్ళకి రికగ్నేషన్ వస్తే ఆ డిగ్రీస్కి అతను చెల్లిపోతుంది. సో ఇది ప్రతి కాలేజీలో త్రూఅవుట్ ఇండియాలో అన్ని కాలేజెస్లో జరిగే రొటీన్ ప్రాబ్లం ఉంటుంది. దే ఆర్ ఐడెంటిఫై చేయడం, మనం రెక్టిఫై చేసుకోవడం మీరు జరిగే అప్రూవ్ ఉంటుంది.